அரவிந்த் சமேத்த வீரராக சினிமாக்கி தாரக் అద్భుతమైనటువంటి తన టైంని కేటాయించారు తన ప్రస్తుతం ఎటువంటి బాధలో ఉన్నా ఈ సినిమా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని అన్నింటినీ మర్చిపోయి షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే హారిక హాసని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ అద్భుతమైనటువంటి మరి మాటల్ని సమకూర్చారు ఇక కథాబలం కూడా ఉండడంతో టాలీవుడ్లో మరొక బ్లాగ్ పోస్టర్గా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగినట్టుగా లేకుండా ఉంటుందా అంటే అస్సలు సీనే లేదు ఎక్స్పెక్టేషన్స్కి ఉంటుందని ట్రైలర్ ఏ ప్రూవ్ చేసింది ట్రైలర్ రిలీజ్ అయినటువంటి కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ ని సాధించి రికార్డుల మోత మోగించింది ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే అస్సలు మాటల్లో చెప్పలేం తన రికార్డుని తాను బద్దలు కొట్టుకోవాల్సిందే తప్పితే వేరొక సినిమాకు ఇది ధీటుగా నిలుస్తుందా అంటే మరి ఆ సినిమాలే అంటున్నారు తారక్ అభిమానులు ముఖ్యంగా అరవింద్ సమేత సినిమాలో సంగీతం గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి ఎన్టీఆర్ తమన్ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి కానీ త్రివిక్రమ్ తమన్ అంటే ఫస్ట్ టైం కాంబినేషన్ ఈ క్రేజీ కాంబోలో తమల్ తమన్ ఒక అద్భుతమైనటువంటి ఆల్బమ్ నిచ్చారని అందరూ పోగొడిస్తున్నారు సో ఈ నెల ఇరవయో తేదీన లాంచ్ ఉండగా మరి ఆన్లైన్లో రిలీజ్ చేయడానికి డిసైడ్ అయిపోయారు చిత్ర యూనిట్ మరి మొన్న ఒక రెండు రోజుల క్రితమే అరవింద్ సమేతలో మొదటి పాట విడుదల చేశారు ఒక చిన్న సీన్తో పాటు లిరికల్ సాంగ్ని యూట్యూబ్లో రిలీజ్ చేశారు అనగనగనగా ఉంటూ వచ్చి ఉన్న ఈ పాట సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా సాహిత్యాన్ని అందించగా మరి అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడు తమన్ మరి ఒక మెలోడియక్ డ్రామాగా సాగేటువంటి ఈ పాటలో మరి ఎలా పర్ఫామ్ చేస్తుంటాడా అని అందరూ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు అలాగే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సినిమా తరపు నుంచి అలాగే యూనిట్ సభ్యులే కాకుండా మరి సినీ ఇండస్ట్రీలో చాలామంది సైతం మరి సాంగ్ పై ఉన్నటువంటి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అందరూ ఏం చెప్పినా తన భార్య లక్ష్మీ ప్రణతి చెప్పిన మాటలు మరి ఎన్టీఆర్కి తెగ నచ్చేశాయట పాట చాలా బాగుందని మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉందని నాకు చదవడం నచ్చిందని సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక పాటని అందించినందుకు అంటూ మరి చిత్ర యూనిట్కి అలాగే ఎన్టీఆర్కి థ్యాంక్స్ చెప్పిందట ప్రణతి